అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్. టీచర్ల కొరకు టీచర్ల కోసం ఈ వినూత్న ఆవిష్కరణ అమలు చేయబడి ఉంది. దీన్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్కు చెందిన వినూత్న ఉపాధ్యాయులతో అభివృద్ధి చెందబడిన రోల్ ప్లే అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ రోల్ ప్లే అనే సున్నా పెట్టుబడి ఆలోచన మనతో పంచుకున్న వారు సయ్యద్ మునీర్ హుస్సేన్ గారు. ఈయన ఒక వినూత్న ఉపాధ్యాయుడు, జమ్మూ కాశ్మీర్కి చెందిన ఆయన. ఈయన మనకి చెప్పడం ఏంటంటే ఈ ప్రయోగం యొక్క ముఖ్య లక్షణాన్ని ఎంతో సమయస్ఫూర్తితో చెప్పడం జరిగింది. అది ఏంటంటే రోల్ ప్లే. సాధారణంగా మనందరం నటుల కోసం కానీ మహానుభావుల కోసం కానీ రోల్ ప్లే చేస్తూ ఉంటాం. అదేవిధంగా పిల్లల చేత వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్స్, అంటే వాళ్ళు ఏమవుదామనుకుంటున్న జీవితంలో, డాక్టర్ అవ్వచ్చు, మరేమన్నా లాయర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంతేకాకుండా మహానుభావుల కోసం, మహామేధావుల కోసం, సపోజ్ మహాత్మా గాంధీ కోసం కానీ, జవహర్లాల్ నెహ్రూ కోసం కానీ పాఠశాల తరగతి గదిలో పాఠాలు చెప్పినప్పుడు ముందు రోజే రేపు నేను ఈ పాఠం చెబుతున్నాను అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ, ఇంకెవరైనా పెద్దల ద్వారా కానీ, మరెవరైనా స్నేహితుల ద్వారా కానీ ఆ యొక్క పర్సన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకుని వస్తారు. అంటే అబ్దుల్ కలాం గారి కోసం అతను రామేశ్వరం తమిళనాడులో పుట్టారని, మరేదో ఇస్రోలో చేశారని, అలా అన్ని విషయాల కోసం తెలుసుకుని ఆ తరువాత అతను పూర్తిగా వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఉపాధ్యాయులు నీకేమైనా కుదిరితే ఆయన యాక్టింగ్లో కానీ ఆ రోల్ ప్లే చేయి ఆయన పోర్షన్లో అని చెప్పడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్క రీతిలోని కూడా పాఠాలకి జత చేసుకుంటూ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి దానికి అనుగుణంగా రోల్ ప్లే చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల చేత అయితే మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు, నీకు చిన్నప్పటి నుంచి ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని మీద రోల్ ప్లే చేయడం నేర్పిస్తారు. దీనివల్ల చిన్నప్పటి నుంచే ప్రేరణాత్మకమైన ఆలోచనలతోని వాళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. చూశారు కదండి, ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచన అయిన రోల్ ప్లేని అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మరియు మరిన్ని వినూత్న ఆలోచనలు చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.